వెన్నెలైనా చీకటైనా అంటూ మాకు చీకట్లు మిగిల్చారు కృష్ణ గారు. రణరంగంలో ఇద్దరు పోరాడితే అది యుద్ధం, కురుక్షేత్రంలో రెండు సమూహాలు తలపడితే అది పోరాటం, అడవిలో యుద్ధ నీతికి అతీతంగా రెండు సింహాలు కలబడితే అది భీకర పోరు. ఈ పోరాటాల అంతిమ లక్ష్యం ఒక్కటి, సాహసం, ఆధిపత్యం. నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ సినీ రాజకీయ మజిలీ కూడా ఇలాంటి సాహసోపేత ప్రస్థానమే. సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి కష్టాన్నే నమ్ముకొని సినీ వినిరాకాశంలో ధృవతరంగా నిలదొక్కున్నారు కృష్ణ గారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కృష్ణ చూపిన తెగింపు నా భూతో నా భవిష్యత్తు. సినిమాలను వినోదం పంచడం కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం, వాస్తవాలను ప్రజలకు ఆవిష్కరించే క్రమంలో సినిమాలు ఇతివృత్తాన్ని సాహసోపేతంగా తెరకెక్కించడంలో కృష్ణ గారు ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే పోటీ. తనతో సినిమా నిర్మించి నష్టపోయిన నిర్మాతలకు రెండో అవకాశం ఇస్తూ చివరి వరకు ప్రోత్సహించిన ఏకైక కథానాయకుడు కృష్ణ గారు. వెన్నెలైనా చీకటైనా అని అన్న, ఆకాశంలో ఒక తార అని పాడిన, అగ్ని పర్వతంలా పేరిపోయిన చెక్కు చెదరని ఆదరణ సినీ ప్రేమికుల నుండి పొందగలిగారు. ఇంత తొందరగా మీరు మా నుండి విడిపోయి మాకు చీకట్లు మిగుల్చుతారని కలలో కూడా ఊహించలేదు కృష్ణ గారు. మీరు లేరన్న సత్యాన్ని జీర్ణించుకోవడం మా వల్ల అవుతుందా చెప్పండి. మళ్ళీ మీ చిరునవ్వు, మీ హావభావాలు, మీ నటన చూసే భాగ్యం దక్కుతుందా? ఉబికి వస్తున్న దుఃఖాన్ని మునిపంటితో బిగిసిపడుతూ కన్నీటితో వీడుకోని చెప్పక తప్పడం లేదు కృష్ణ గారు. సెలవు.